అభినవ సర్దార్ పటేల్ ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి స్వాగతం సుస్వాగతం. మొదట మోడీ గారిని రాష్ట్ర అధ్యక్షులు అదేవిధంగా ఈ క్లస్టర్ లో ఉన్నటువంటి ఒక జిల్లా అధ్యక్షులందరూ కూడా సాదరంగా కండువాతోటి స్వాగతం పలకాల్సిందిగా జిల్లా అధ్యక్షులందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి గారు అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక రాష్ట్ర పదాధికారులు కూడా అందరూ కూడా లైన్లో నిల్చుండండి, అడ్డం పోకండి, ఒకేసారి అందరూ కూడా ఫోటో తీసుకోండి. మోడీ మోడీ భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇప్పుడు మహిళా సాధికారత గురించి ప్రియతమ నరేంద్ర మోడీ గారు ఎంతో కృషి చేస్తున్నారు. వేదిక పైన కూడా మాజీ ఎమ్మెల్యేలు, మహిళా సోదరి మణులందరూ కూడా, కార్పొరేషన్ చైర్మన్లు వీళ్ళందరూ కూడా ఉన్నారు. మహిళా సోదరి మణులు కూడా వారికి సాదరంగా స్వాగతం పలకాల్సిందిగా కోరుతున్నాం. మన పార్లమెంటు సభ్యులు నిజామాబాద్ పార్లమెంటు నుంచి పోటీ చేయబోతున్నటువంటి ధరంపూర్ అరవింద్ గారు కూడా వారికి స్వాగతం పలుకుతున్నారు. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, జై శ్రీరామ్ జై శ్రీరామ్. మోడీ గారికి గట్టిగా స్వాగతం పలకాలి. జై శ్రీరామ్ మోడీ గారి నాయకత్వం, మోడీ గారి నాయకత్వం. ఇప్పుడు మన అఖిల భారత ప్రధాన కార్యదర్శి మన కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు కూడా స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు మన ప్రియతమ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు శ్రీ గంగాపురం కిషన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. భారత్ మాతాకి ఇది జగిత్యాల గడ్డ. తెలంగాణ కోసం అద్భుతమైనటువంటి పోరాటం చేసినటువంటి ఈ యొక్క జగిత్యాల, కరీంనగర్, నిజామాబాద్, ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి ఈ యొక్క బహిరంగ సభలో మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారు కాబట్టి అద్భుతంగా మనము రెండు చేతులు పిడికిలు బిగించి నినాదాలు ఇవ్వాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతాకి. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ప్రజలను కలవడానికి వచ్చినటువంటి మన ప్రియతమ ప్రధానమంత్రి ప్రపంచానికే ఈరోజు విశ్వ నాయకుడిగా అన్ని దేశాలకు సంబంధించి, అన్ని వర్గాలకు సంబంధించి గుర్తింపు తెచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ గారు వారి ఈ 9.5 సంవత్సరాల పాలనలో దేశంలో అద్భుతమైనటువంటి పరిపాలన చేసి ఒక పేదవాడింటి నుంచి మొదలు పెడితే ఈ యొక్క చంద్ర మండలానికి సంబంధించి చంద్రయాన్ వరకు కూడా ఈరోజు ప్రపంచమంతా కూడా అబ్బుర పడే విధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మంచి పరిపాలన, ఒక నీతివంతమైనటువంటి పరిపాలన, ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన ఈ దేశానికి అందిస్తున్న విషయం మనకు తెలుసు.
ఈరోజు అన్ని రకాలుగా ఈరోజు మనకు తెలుసు ఆర్టికల్ 370 నుంచి మొదలు పెడితే అయోధ్యలో రామ మందిర నిర్మాణం వరకు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో శాంతియుతమైనటువంటి పద్ధతిలో ప్రజాస్వామ్య పద్ధతిలో అన్ని సమస్యలను ఒకటి తర్వాత ఒకటి పరిష్కారం చేసుకుంటూ దేశాన్ని అభివృద్ధి పథంలో దేశ ప్రజలను దారిద్ర రేఖ నుంచి మరి పైకి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం వారి హయాంలో 25 కోట్ల మంది ప్రజలు దారిద్ర రేఖ నుంచి పైకి తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి దక్కుతుంది మన రాష్ట్రంలో కూడా మనకందరికి తెలుసు జాతీయ రహదారుల విషయంలో కావచ్చు లేకపోతే మన యొక్క రామగుండంలో ఎరువుల పరిశ్రమ కావచ్చు మన యొక్క నిజామాబాద్ వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలకు సంబంధించి నేషనల్ టర్మరిక్ బోర్డు కావచ్చు జాతీయ పసుపు బోర్డు కావచ్చు లేక ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో గ్రామ పంచాయతీలకు అన్ని రకాల నిధులు ఇచ్చే కార్యక్రమం కావచ్చు లేక ఈ రోజు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల మౌలిక వసతి కల్పనలో లాస్ట్ 10 ఇయర్స్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఈ యొక్క నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఖర్చు చేసిన విషయాన్ని మనం చూస్తా ఉన్నాను ఈ రోజు మనం చూస్తా ఉన్నాము ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక తెలంగాణ అభివృద్ధి కోసం అన్ని రకాలుగా ఈ రోజు అంకిత భావంతో మన ప్రభుత్వం పనిచేస్తా ఉంది కరోనా వచ్చినప్పుడు ఏ రకంగా ఆదుకున్నారు కరోనా నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి పేదవాడికి 5 కేజీల బియ్యం గాని నెలకు అదే విధంగా ప్రతి రైతుకు ఈ రోజు 6000 రూపాయలు మోడీ పైసలు బ్యాంక్ అకౌంట్లో వేస్తున్న విషయం గాని లేక ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర గాని అన్ని రకాలుగా ఈ రోజు తీసుకెళ్తున్నాం మనకు తెలుసు సమ్మక్క సారక్క పేరుతో జాతీయ విశ్వవిద్యాలయం నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చూస్తున్నాను ట్రైబల్ యూనివర్సిటీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ సమ్మక్క సారక్క మన దేవతలు ఎవరెత్తున్నారో వన దేవతల పేరు మీద ఏర్పాటు చేసిన విషయాన్ని మనం చూస్తున్నాను అందుకే మన తెలంగాణ సమాజమంతా కూడా నరేంద్ర మోడీ గారిని ఈ రోజు ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అంకిత భావంతో ప్రయత్నం చేస్తా ఉంది అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను ఈ రోజు మనం చూశాము ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబము ఏ రకంగా దోపిడీ చేసిందో మనకు తెలుసు వేల కోట్ల రూపాయలు దోపిడీ చేయడం జరిగింది అది కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కానీ లేక లిక్కర్ బిజినెస్లో కానీ ఇసుక వ్యాపారంలో కానీ గ్రానైట్ వ్యాపారంలో కానీ గొర్రెల పంపిణీలో కానీ మణిరేగాల్లో కానీ దళిత బంధులో కానీ భూ వ్యాపారంలో కానీ ఈరోజు కాంట్రాక్టుల దగ్గర పూర్తిగా ఈ ప్రభుత్వము గతంలో ఏ రకంగా తెలంగాణ సమాజాన్ని దోపిడీ చేసిందో ఈరోజు తెలంగాణ దోపిడీ చేసింది సరిపోలేదని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కూడా కేసీఆర్ కుటుంబము కేసీఆర్ కూతురు కవిత ఏ రకంగా అక్రమంగా ఆపు ప్రభుత్వంతో కలిసి లిక్కర్ వ్యాపారంలో ప్రజాధనాన్ని దోపిడీ చేసిందో ఏ రకంగా లిక్కర్ కుంభకోణానికి పాల్పడిందో మనం చూశాము ఇది చాలా తెలంగాణ సమాజమంతా కూడా ఈరోజు తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది తెలంగాణను 10 సంవత్సరాలుగా దోచినటువంటి కేసీఆర్ కుటుంబము ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ బిజినెస్ లో ఈరోజు అక్రమాలకు పాల్పడి తెలంగాణ సమాజమంతా కూడా తల దించుకునే విధంగా ఈరోజు కేసీఆర్ కుటుంబం వ్యవహారం చేసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది మళ్ళీ మొన్న టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలించింది మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ కుక్కతోక వంకరినట్టుగా ఈరోజు తన అవినీతి కార్యక్రమాలు మళ్ళీ తెరలేపడం జరిగింది ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసే పరిస్థితి లేదు 100 రోజులైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు కానీ ఈ యొక్క 6 గ్యారంటీల విషయంలో తెలంగాణ సమాజానికి స్పష్టత లేదు అందుకే మనందరిని కోరుతా ఉన్నాను ఈరోజు ఈ రాష్ట్రం ముందుకెళ్లాలంటే
దేశంలో ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం రావాలంటే దేశంలో ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వము మరొకసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని మనం ఆశీర్వదించాల్సినటువంటి అవసరం ఉంది. అంతే కాకుండా ఈ రోజు గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ కండగా ఉన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. వారు గత కొన్ని సంవత్సరాలుగా మరి ఏ రకంగా తెలంగాణలో అన్ని జిల్లాలు పర్యటిస్తా ఉన్నారో మనం చూస్తా ఉన్నాము. గత కొద్ది రోజులుగా దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏ రకంగా సౌత్ ఇండియా అభివృద్ధి కోసం కూడా వారు కృషి చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాము. తరచుగా తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, విస్తృతంగా వారు దక్షిణ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు పర్యటిస్తా ఉన్నారు. వారు మన మధ్యకు వస్తూ ఉన్నారు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తూ ఉన్నారు, మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగు ప్రజలతో నరేంద్ర మోడీ గారు ఏ రకంగా మమేకమై పనిచేస్తున్నారో మనం చూస్తున్నాం. తెలుగు భాషలో ఈరోజు వారు నేర్చుకోవడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగు వాడిగా మనం గర్వపడాలి. తెలుగు భాషను కూడా మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. తెలుగు భాషలో స్వయంగా ప్రధానమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారని మనం చేస్తూ ఉన్నాను. అందుకే మనం చూస్తూ ఉన్నాము తెలుగు భాషను నరేంద్ర మోడీ గారు నేర్చుకుంటున్నారు. తెలుగు వారు చేస్తున్నటువంటి ప్రసంగంలో అక్కడక్కడ తెలుగు పదాలు కూడా నేర్చుకొని ఎంతో కష్టపడి ఎంతో బిజీ ఉన్నప్పటికీ కూడా ఒక దిక్కు భారతదేశము, ఒక దిక్కు ప్రపంచం గురించి కూడా ఆలోచన చేస్తూ చివరకు మన తెలుగు భాషను కూడా నేర్చుకునేటువంటి ప్రయత్నము మన ప్రియతమ ప్రధానమంత్రి గారు చేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఒక్కటే మనవి చేస్తూ ఉన్నాను. వారు ఒక నిర్ణయం చేశారు, నేను హిందీలో ఎక్కడ దేశంలో ఎక్కడ మాట్లాడినా ఏ కార్యక్రమాలకు వెళ్ళినా నేను మాట్లాడినటువంటి ఉపన్యాసము నా తెలుగు ప్రజలకు వినాలి, నా తెలంగాణ ప్రజలు వినాలి. దానికోసమే ఈరోజు వారు వారి ప్రసంగాలన్నిటిని కూడా తెలుగులో వినే విధంగా వారు మరి అందుబాటులో తీసుకొచ్చారు. కాబట్టి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను, మీ ద్వారా యావత్ తెలుగు ప్రజలకు, తెలంగాణ ప్రజలను కోరుతా ఉన్నాను, నరేంద్ర మోడీ గారి ఉపన్యాసాలు తెలుగులో వినండి. ఈరోజు వారు నమో ఇన్ తెలుగు ట్విట్టర్లో మనం వెళ్ళినట్లయితే మొత్తం ఉపన్యాసాలన్నీ కూడా తెలుగులో ఉన్నాయి. కాబట్టి ఆ ఉపన్యాసాలన్నీ కూడా వినాల్సిందిగా యావత్ తెలుగు సమాజానికి, యావత్ తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు ఎంతో ఈరోజు తన ప్రసంగంలో తెలుగు భాష ఉండేందుకు వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలుగు ప్రజలంతా సహకరించాల్సిందిగా తన ఆలోచనను నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజలకు పంచుకోవడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి నేను మరొకసారి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించాల్సిందిగా, భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిందిగా, తెలంగాణలో ఉన్నటువంటి 17కు 17 సీట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ సమగ్రమైనటువంటి అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నేతృత్వము, నరేంద్ర మోడీ గారి నాయకత్వం కట్టుబడి ఉంది. తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారు. కాబట్టి ఈరోజు దేశం కోసం నరేంద్ర మోడీ గారిని గెలిపించండి, మన భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి, మన పిల్లల భవిష్యత్తు కోసం నరేంద్ర మోడీ గారిని అండగా ఉండండి. అందుకే మీ అందరూ కోరుతా ఉన్నాను. ఈరోజు మరొకసారి నేను ఈ సందర్భంగా మీరందరూ కూడా ఇది నాతో పాటు నినాదాలు ఇవ్వాలి, భారత్ మాతాకి జై శ్రీరామ్. అందరూ రెండు చేతులు ఎత్తాలి, ప్రతి ఒక్కరు కూడా జై శ్రీరామ్. పిరేక్ బార్ మోడీ సర్కార్, పిరేక్ బార్, పిరేక్ బార్. అప్కీ బార్ అంటే 400 పరని, అప్కీ బార్, అప్కీ బార్, అప్కీ బార్. జై శ్రీరామ్, జై శ్రీరామ్,
భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ధన్యవాదాలన్న ఇప్పుడు ఉద్యమాల పురిటిగడ్డ కమలనాథులు కమల దళపతి రాకతో పులకరించిపోయింది మీ అందరి పక్షాన నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకు మరీ ముఖ్యంగా నారీ శక్తి వందన్ బిల్ 33% మహిళలకు రాజాధికారిని అందించినటువంటి మహిళలందరి సోదరుడు నరేంద్ర మోడీ గారికి నారీ శక్తి వందనాలు అభివందనాలు తెలియజేస్తూ ఇప్పుడు వారు మాట్లాడ అమూల్యమైన సందేశాన్ని వల్సిందిగా కోరుతా ఉన్నాము మోడీ మోడీ भारत माता की भारत माता की भारत माता की ना तेलंगाना कुटुंब सभ्युलंदरिकी नमस्कारालु लोकसभा चुनाव का ऐलान हो चुका है दुनिया का सबसे बड़ा लोकतंत्र का उत्सव प्रारंभ हो चुका है और 13 मई को तेलंगाना के लोग एक नया इतिहास रचने वाले हैं 13 मई को तेलंगाना में होने वाला मतदान विकसित भारत के लिए होगा और जब भारत विकसित होगा तो तेलंगाना भी विकसित होगा यहां तेलंगाना में बीजेपी के लिए लगातार जन समर्थन बढ़ता ही जा रहा है तेलंगाना का यह दृश्य जगतियाल का यह जन सैलाब इसका प्रमाण है मैं पिछले 3 दिनों में दूसरी बार तेलंगाना आया हूं उसके पहले मैं तेलंगाना के लिए हजारों करोड़ रुपयों की विकास परियोजना की सौगात लेकर भी आपकी सेवा में हाजिर हुआ था इसी महीने मैंने आदिलाबाद से पूरे देश और तेलंगाना के लिए 56,000 करोड़ रुपए के विकास कार्यों का लोकार्पण शिलान्यास किया था संगारेड्डी में भी हाईवे रेलवे और एयरवे इंफ्रास्ट्रक्चर से जुड़ी हजारों करोड़ की परियोजनाओं को समर्पित किया था ये विकास आज तेलंगाना के हर इलाके में पहुंच रहा है इसलिए तेलंगाना के कोने कोने में बीजेपी के लिए समर्थन बढ़ता ही जा रहा है
आपने देखा होगा अभी मुझे मलकाजगिरी में भी जनता जनार्दन हम सबको अपना आशीर्वाद देने के लिए सड़कों पर उमड़ आई थी। जैसे जैसे 13 मई निकट आ रही है, वोटिंग का दिन करीब आ रहा है, तेलंगाना में बीजेपी की लहर, कांग्रेस का, बीआरएस का सुपड़ा साफ कर देगी। और इसलिए आज पूरा देश कह रहा है, आज पूरा देश कह रहा है 4 जून को 400 पार, 4 जून को चुनाव के नतीजे आने वाले हैं। और इसलिए लोग कह रहे हैं 4 जून को, 4 जून को, 4 जून को, और तेलंगाना भी कह रहा है अब की बार विकसित भारत के लिए, विकसित तेलंगाना के लिए, तीसरी सबसे बड़ी इकोनॉमी के लिए, गरीब की उन्नति के लिए, किसान कल्याण के लिए, युवाओं को नए अवसर के लिए, महिला सशक्तिकरण के लिए, मजबूत भारत के लिए, आत्मनिर्भर भारत के लिए, समृद्ध भारत के लिए, नालगो वन्नलो दाटाली बीजेपी की वोटू वैयाली। साथियों, तेलंगाना की ये धरती, भारत माता की, देखिए मेरा कितना सौभाग्य है, मेरे सामने शक्ति स्वरूपा एक बेटी शक्ति का रूप धारण करके मुझे आशीर्वाद देने आई है। उधर भी एक बेटी देखिए शक्ति स्वरूपा बन के मुझे आशीर्वाद देने आई है, और इधर देखिए इतनी माताएं बहनें शक्ति स्वरूपा आज मोदी को आशीर्वाद दे रही है। अभी कल मुंबई में इंडी एलायंस की रैली थी और चुनाव घोषित होने के बाद इंडी एलायंस की ये पहली और उनके लिए सबसे महत्वपूर्ण रैली थी। उस रैली में उन्होंने अपना घोषणा पत्र जाहिर किया और उनके पहले घोषणा पत्र का ऐलान क्या है, मुंबई के शिवाजी मैदान में जो छत्रपति शिवाजी महाराज कहते थे,
जब एक औरत को उठा करके लाए तो उन्होंने कहा, काश अगर तुम मेरी मां होती तो मैं भी तेरे जैसा सुंदर होता। ऐसा शिवाजी पार्क जहां से इंडी अलायंस ने अपनी घोषणा पत्र जाहिर किया और उन्होंने कहा है कि उनकी लड़ाई शक्ति के खिलाफ है, मेरे लिए हर मां शक्ति का रूप है, हर बेटी शक्ति का रूप है और मेरी इन माताओं बहनों की तरफ से, माताओं बहनों आपको मैं शक्ति के रूप में पूजा करता हूं। मैं भारत मां का पुजारी हूं, मैं आप शक्ति स्वरूपा सब माता बहन बेटियों का भी पुजारी हूं और जिन्होंने कल शिवाजी पार्क में इंडिया अलायंस ने अपना घोषणा पत्र शक्ति को खत्म करने के लिए किया है, मैं इस चुनौती को स्वीकार करता हूं और मैं इन शक्ति स्वरूपा माताओं बहनों की रक्षा के लिए जान की बाजी लगा दूंगा, जीवन खपा दूंगा। क्या भारत की धरती पर कोई शक्ति के विनाश की बात कर सकता है? क्या क्या शक्ति का विनाश हमें मंजूर है? हम सब शक्ति की आराधना करते हैं कि नहीं करते हैं? पूरा हिंदुस्तान शक्ति की आराधना करता है कि नहीं करता है? अरे हमने तो चंद्रयान की सफलता को भी किसको समर्पित किया? चंद्रयान की सफलता को भी, जहां चंद्रयान ने लैंड किया हमने उस सफलता को भी शिव शक्ति नाम देकर के शिव शक्ति को समर्पित किया है। और ये लोग शक्ति के विनाश का बिगुल फूंक रहे हैं। माताएं बहने, शक्ति स्वरूपा आप है, क्या ऐसे लोगों को शक्ति का विनाश करने के मौका देंगे? क्या मौका देंगे? क्या शक्ति का विनाश करने वालों का विनाश होना चाहिए कि नहीं होना चाहिए? शक्ति स्वरूपा माताओं की रक्षा होनी चाहिए कि नहीं होनी चाहिए? शक्ति के संस्कार की रक्षा होनी चाहिए कि नहीं होनी चाहिए? और इसलिए भाइयों बहनों, इंडी अलायंस ने कल अपनी घोषणा जाहिर कर दी है, घोषणा पत्र उनका जाहिर हो गया है और इसलिए लड़ाई एक तरफ शक्ति के विनाश के लोग करने वाले लोग हैं, दूसरी तरफ शक्ति की पूजा करने वाले लोग हैं। मुकाबला 4 जून को हो जाएगा, कौन शक्ति का विनाश कर सकता है और कौन शक्ति के आशीर्वाद प्राप्त कर सकता है, इसका मुकाबला 4 जून को हो जाएगा। साथियों, तेलंगाना की ये धरती कोई साधारण धरती नहीं है, ये वो धरती है जिसने अंग्रेजों से संघर्ष किया, जो रजाकारों के अत्याचारों से लड़ाई लड़े,
इस धरती ने देश की अखंडता और सम्मान के लिए संघर्ष किया। बावजूद इसके आजादी के बाद तेलंगाना को कांग्रेस के सियासी षड्यंत्रों को सहना पड़ा। एक और वो कांग्रेस पार्टी है जिसने तेलंगाना के सपनों को कुचला है, दूसरी ओर वो बीआरएस है जिसने यहां के लोगों की भावनाओं का इस्तेमाल किया, सत्ता पाई और बाद में जनता से विश्वासघात कर दिया। तेलंगाना का निर्माण के पहले 10 वर्षों तक बीआरएस ने पहले 10 साल बीआरएस ने तेलंगाना को जम करके लूटा है। लूटा है कि नहीं लूटा है? और अब कांग्रेस ने तेलंगाना को अपना एटीएम स्टेट बना लिया है। तेलंगाना से लूटा गया ये पैसा दिल्ली तक जाता है, वहां परिवारवादी लोगों की तिजोरी में पहुंचता है, फिर इसी पैसे का इस्तेमाल देश में झूठ और बंटवारे की साजिशों की फंडिंग के लिए होता है। और तेलंगाना के लोग जानते हैं एक घोटालेबाज दूसरे घोटालेबाज पर कभी कार्रवाई नहीं कर सकता, इसलिए जो कांग्रेस पार्टी चुनाव के समय बीआरएस पर घोटालों का आरोप लगाती थी, आज वही कांग्रेस बीआरएस की फाइलों पर हाथ धरकर बैठ गई है। साथियों, बीआरएस और कांग्रेस की मिलीभगत कितनी जबरदस्त है ये भी आज तेलंगाना के लोग देख रहे हैं। आज बीआरएस के घोटालों पर कांग्रेस की बोलती बंद हो गई है। कालेश्वरम स्कैम के अरबों रुपए कहां चले गए, कांग्रेस में कोई इसका जवाब नहीं मांग रहा है। और कांग्रेस जो सैकड़ों वादे करके सरकार में आई थी वो क्यों पूरे नहीं हो रहे हैं? बीआरएस में कोई ये सवाल नहीं पूछता, दोनों एक दूसरे को बचा रहे हैं, दोनों एक दूसरे की जमकर के मदद कर रहे हैं और सब कुछ पर्दे के पीछे कर रहे हैं। और जब दोनों पार्टियों के स्कैम की जांच होती है तो दोनों मिलकर के क्या करते हैं? एक ही काम, मोदी को गाली, मोदी को गाली, मोदी को गाली, यही करते हैं ना। दिन रात मोदी मोदी सिवाय कुछ करते हैं क्या ये लोग? इनके मुंह से कभी भारत मां की जय सुना क्या? मोदी को 100 बार बोलते हैं, मां भारत को एक बार भी याद नहीं करते। लेकिन तेलंगाना के मेरे साथियों, बीआरएस और कांग्रेस वो एक दूसरे के लिए
चाहे कितनी भी कवर फायर कर लें, इनकी एक एक लूट का हिसाब होता रहेगा। मोदी तेलंगाना के लोगों को गारंटी देता है कि तेलंगाना को लूटने वालों को छोड़ेगा नहीं। ये मोदी की गारंटी है, इदी मोदी गारंटी। साथियों, परिवारवादी पार्टियां, परिवारवाद में डूबे लोग केवल देश को लूटने के लिए राजनीति में आए हैं। ये लोग कभी देश का, किसी राज्य का भला नहीं कर सकते। आप परिवारवादियों का पूरा इतिहास उठाकर देख लीजिए, देश में जितने भी बड़े घोटाले हुए हैं उनके पीछे कोई न कोई परिवारवादी पार्टी ही मिलेगी। आप जरा सोचना, ये मीडिया के मित्रों को भी मैं होमवर्क देके जाता हूं कि आप सोचिए, देश में लाखों करोड़ का 2G स्पेक्ट्रम घोटाला हुआ, किसका नाम आया? दिल्ली दरबार का संरक्षण और डीएमके परिवार की करतूत। देश में नेशनल हेराल्ड घोटाला हुआ, किसका नाम आया? कांग्रेस का सबसे बड़ा परिवार जो कांग्रेस पार्टी को चलाता है, उनका नाम आया। देश में बोफोर्स कैंप भी हुआ था, किसका नाम आया था? इसी परिवार का। बिहार में इतना बड़ा चारा घोटाला हुआ, कौन अपराधी साबित हुआ? बिहार में नौकरी के बदले जमीन घोटाला हुआ, किसका नाम आया? आरजेडी चलाने वाले उसी परिवार के लोगों का। इसी परिवारवादी भ्रष्टाचार का शिकार हमारा तेलंगाना भी हुआ है। परिवारवादी बीआरएस ने प्रदेश में कालेश्वरम घोटाला किया है, दिल्ली में हुए लीकर स्कैम में भी कट कमीशन खा लिया। इसलिए कांग्रेस हो या बीआरएस, इनसे जितना बचेंगे, उनको जितना दूर रखेंगे, वही इसकी दवाई है। इसलिए 13 मई को आपको वोटिंग के दिन याद रखना है, बीजेपी को जिताना है, बीजेपी को आप तेलंगाना में बीजेपी को जितनी ज्यादा सीटें देंगे उतनी ही मेरी ऊर्जा बढ़ेगी। और ये जो शक्ति स्वरूपा का विनाश करने के लिए निकले हैं ना, उनकी रक्षा करने के लिए मुझे ताकत चाहिए। अब मैं विकसित भारत के लिए और ज्यादा परिश्रम करूंगा, आपको भरोसा है ना? मैं परिश्रम करूंगा, इस बात में भरोसा है ना? क्या कभी मैंने मेहनत करने में कमी रखी है क्या? खुद को खपाऊंगा,
और कुर्सी की परवाह किए बिना आपकी भलाई के लिए जो जरूरी है वो निर्णय करूंगा। साथियों, हमारा विजन है विकसित तेलंगाना से विकसित भारत का निर्माण। बीते 10 वर्षों की एक बड़ी उपलब्धि है कि हमने 25 करोड़ देशवासियों को गरीबी से बाहर निकाला है। हमने इसके लिए योजनाएं बनाई, हमने ईमानदारी से हर योजना का लाभ लोगों तक पहुंचाया, हमने देश भर में गरीब परिवारों को 4 करोड़ से ज्यादा पीएम आवास बनाकर दिए, हमने 12 करोड़ से ज्यादा घरों तक नल से जल पहुंचाया, हमने देश के 50 करोड़ लोगों को बैंकिंग व्यवस्था से जोड़ा, आज 50 करोड़ से ज्यादा गरीबों को आयुष्मान कार्ड से मुफ्त इलाज सुनिश्चित हुआ, पीएम स्वनिधि जैसी योजनाओं के जरिए गरीबों को आत्मनिर्भर बनाने के लिए हजारों करोड़ रुपए की सहायता दी। साथियों, हमारी सरकार ने इन सभी योजनाओं का लाभ तेलंगाना की जनता तक बिना किसी भेदभाव के पहुंचाया है। हमने तेलंगाना की माताओं बहनों को उज्ज्वला योजना के 11 लाख से ज्यादा गैस कनेक्शन दिए। हम तेलंगाना के 30 लाख किसानों को हर साल किसान सम्मान निधि के 6000 रुपये भेज रहे हैं। तेलंगाना में आयुष्मान भारत योजना से 80 लाख से ज्यादा लोगों को मुफ्त इलाज सुनिश्चित हुआ है। आज भी बीजेपी सरकार तेलंगाना के 2 करोड़ जरूरतमंदों को मुफ्त राशन की व्यवस्था कर रही है। अगर यहां तेलंगाना में बीजेपी की सरकार होती तो हम तेलंगाना को और आगे ले जाने में हमें सुविधा रहती, क्योंकि हम जनता को साथ लेकर चलते। साथियों, पिछले दिनों विधानसभा के चुनाव में आपने बीआरएस के प्रति जो गुस्सा था, किसी भी हालत में आप बीआरएस को खत्म करना चाहते थे, आपने वो काम कर दिया। ये चुनाव दिल्ली में फिर एक बार मोदी सरकार को लाने का चुनाव है। साथियों, हमने सिर्फ 10 साल में भारत को दुनिया की 5वीं बड़ी अर्थव्यवस्था बनाया है। हमने ये भी सुनिश्चित किया है कि इस प्रगति में हमारा किसान, हमारा श्रमिक वर्ग पीछे न रहे, इसलिए हमने पीएम किसान सम्मान निधि जैसी योजनाएं शुरू की, हमने किसान की आर्थिक ताकत को बढ़ाया और साथ ही उस पर फर्टिलाइजर के बढ़ते दामों का बोझ भी नहीं आने दिया। हमने किसान की आय बढ़ाने के लिए फसलों के एमएसपी बढ़ाई। आज इन प्रयासों का लाभ तेलंगाना के किसानों को मिल रहा है। 2014 में
धान की जो एमएसपी 1300 रुपये थी वो आज 2200 रुपये है। हमने अकेले तेलंगाना के किसानों से 1,30,000 करोड़ रुपये की धान खरीद की है। ये क्षेत्र हल्दी के किसानों का भी क्षेत्र है। कांग्रेस बीआरएस ने कभी उनकी भी चिंता नहीं की। हमने टर्मरिक किसानों के लिए टर्मरिक बोर्ड का गठन किया। 2014 में हल्दी की जो कीमत 6,000 से 8,000 रुपये प्रति क्विंटल थी, आज उसके 20,000 रुपये तक मिल रहे हैं। गन्ना किसानों के लिए भी हमने प्रति क्विंटल मूल्य बढ़ाकर 340 रुपये कर दिया है। यहां की राज्य सरकारों का आलम यह है कि वो अभी तक बंद पड़ी निजाम शुगर फैक्ट्री को शुरू नहीं कर पाए हैं, लेकिन हमने करीब 6,400 करोड़ रुपये खर्च करके रामागुंडम फर्टिलाइजर फैक्ट्री फिर से शुरू कर दी। इस फैक्ट्री में आज 75,000 टन यूरिया बन रहा है। इससे किसानों का फायदा तो हो ही रहा है, युवाओं को रोजगार भी मिल रहा है। अब अगले 5 वर्षों में हमें किसानों को समृद्धि की नई ऊंचाई पर लेकर जाना है। साथियों, पहले देश में विकास से जुड़े वायदों को सबसे बड़ा चुनावी झूठ माना जाता था, लेकिन इन 10 वर्षों में विकास भारत की सबसे बड़ी पहचान बनकर के उभरा है। आज भारत के आधुनिक इंफ्रास्ट्रक्चर की चर्चा पूरी दुनिया में होती है। इन 10 वर्षों में हमने तेलंगाना के इंफ्रास्ट्रक्चर के लिए अभूतपूर्व काम किया है। हमारे तेलुगु भाषी लोग दुनिया के हर देश में मिलेंगे, अच्छी पोजीशन में मिलेंगे, मेहनत करने वाले मिलेंगे। और आप पूछिए, जो भी तेलुगु भाषी दुनिया में रहता है उसको पूछिए, आज दुनिया में उसका सम्मान है कि नहीं है, वो सीना तान करके कहेगा मैं जहां भी जाता हूं हिंदुस्तान का गौरव होता है। हमने यहां करीब 25,000 करोड़ रुपए खर्च करके नेशनल हाईवे बनवाए हैं। 2014 तक तेलंगाना में सिर्फ 2,500 किलोमीटर नेशनल हाईवे थे। जरा आंकड़ा याद रखिए, 2014 के पहले यानी देश आजाद हुआ तब से लेकर के 75 साल 70 साल जो भी है समय, सिर्फ 2,500 किलोमीटर। ये उनका काम देखिए और ये मोदी का कमाल देखिए, हमने केवल 10 वर्षों में 2,000 किलोमीटर नेशनल हाईवे बना दिए। करीमनगर से वारंगल के बीच 2,500 करोड़ रुपए के 4-लेन प्रोजेक्ट जैसे विकास के काम यहां हुए हैं। हम तेलंगाना के रेलवे स्टेशनों को भी आधुनिक बना रहे हैं, यहां वंदे भारत कनेक्टिविटी बढ़ा रहे हैं। साथियों, आने वाले 2 जून को तेलंगाना के जन्म के 10 साल पूरे होंगे और इसलिए 4 जून को नतीजों के बाद केंद्र में भाजपा सरकार बनेगी, वो देश के साथ ही तेलंगाना के अगले दशक का भी भाग्य बनाएगी।
इसलिए अगले पांच वर्ष तेलंगाना के लिए बहुत अहम है। अगले पांच वर्षों में हम तेलंगाना के हाईवेज और एक्सप्रेसवे इस नेटवर्क को और आधुनिक बनाना चाहते हैं। अगले पांच वर्ष में हम यहां के रेलवे इंफ्रास्ट्रक्चर को बेहतरीन बनाएंगे। अगले पांच वर्षों में हमें डिजिटल इंडिया का विस्तार गांव गांव तक करना है। अगले पांच वर्षों में हमें ग्रामीण क्षेत्रों में हजारों नए गोदाम बनाने हैं ताकि किसानों को लाभ हो। अगले पांच वर्षों में हमें घरों पर ज्यादा से ज्यादा सोलर पैनल लगवाने हैं ताकि बिजली बिल जीरो हो जाए। और इस सब में तेलंगाना और तेलंगाना के प्रतिभाशाली युवाओं की बहुत बड़ी भूमिका होगी। यह 18वीं लोकसभा का चुनाव है। 18 साल के ऊपर के हर युवा को विकसित भारत के लिए वोट करना है, विकसित तेलंगाना के लिए वोट करना है। और ये तब होगा जब आप इस चुनाव में कमल के निशान पर बीजेपी को अपना आशीर्वाद दें। इस चुनाव में निजामाबाद से भाई अरविंद धर्मपुरी गारू, करीमनगर से मंडी संजय कुमार गारू और पेद्दापलई से मेरे भाई गोमासा श्रीनिवास गोरा भारी मतों से इनको विजयी बनाना है। आशीर्वाद मिलेंगे आपको, हर पोलिंग बूथ में जिताएंगे, हर पोलिंग बूथ में जाएंगे। और मैं आपको एक और बात कहूंगा, अभी किशन रेड्डी जी ने इसके विषय में विस्तार से बताया। अब देखिए, मैंने एक हिम्मत की है। अब वो हिम्मत तो मेरी तब काम आएगी जब आप मेरी मदद करेंगे। करेंगे मदद? देखिए, मैंने मेहनत की है, हिम्मत भी की है, लेकिन आपकी मदद के बिना कुछ होना नहीं है। करेंगे मदद? देखिए, मैंने एक काम किया है, टेक्नोलॉजी की मदद से मैं अब तेलुगु में आपसे बात करना चाहता हूं। 100% तो नहीं हो सकता, लेकिन 80-90% तो हो जाएगा। लेकिन इसके लिए आपको एक काम करना पड़ेगा। करेंगे? करेंगे? आप अपने मोबाइल फोन पर सोशल मीडिया में जो एक्स होता है ना, एक्स है, एक्स साइट होती है, वहां जाकर के नमो इन तेलुगु, नमो इन तेलुगु हैंडल पर जाइए, तो वहां ये आपका सेवक आपसे तेलुगु में बात करेगा। अच्छा, मेरा एक और काम करेंगे आप? पहले वाला तो करेंगे ना, सब बताइए करेंगे ना, जरा हाथ ऊपर करके बताइए करेंगे ना। अच्छा, दूसरा एक काम करोगे? अभी मैंने ये हिम्मत की है, शुरुआत की है, अगर आप उसको सुनकर के उसमें क्या क्या गलतियां रह गई है, उसमें क्या क्या कमी रह गई है, क्या मुझे बताएंगे क्या? आप मेरे टीचर, काम करेंगे ना, मुझे सिखाएंगे ना तेलुगु? तो मुझे आपकी मदद चाहिए। मैं तेलुगु में आप लोगों से लगातार बात करना चाहता हूं, और इसलिए मैंने टेक्नोलॉजी का उपयोग किया है। मैं चाहता हूं आप ही नहीं, पूरा तेलंगाना अपने मोबाइल फोन पर मोदी को तेलुगु में सुने। और आप जब मोबाइल पर ऐप पर जाकर के नमो इन तेलुगु डाउनलोड करोगे, फिर आप किसी को भी कह सकते हैं, ए गड़बड़ मत कर, मोदी मेरी जेब में है।
ऐसा कह सकते हैं ना? देखिए, ज्यादा से ज्यादा लोगों तक मुझे अपनी बात पहुंचानी है, उनकी भाषा में पहुंचाने का मैं प्रयास करूंगा, लेकिन उसके लिए तेलंगाना के हर मोबाइल फोन पर मोदी होना चाहिए, मोदी इन तेलुगु होना चाहिए। और मैं आपको गारंटी देने आया हूं, मैं विकसित तेलंगाना की गारंटी देता हूं दोस्तों। मुझे विश्वास है आप भी मुझे इस बार तेलंगाना में बीजेपी का परचम लहराने की गारंटी देंगे, देंगे ना? आप भी मुझे गारंटी देंगे ना? देखिए, आपकी गारंटी के लिए आप अपने मोबाइल का फ्लैश चालू कीजिए, आपके मोबाइल का फ्लैश लाइट बनाइए, ये मुझे गारंटी देनी है आपको। आपके मोबाइल फोन की फ्लैश लाइट, हर किसी के मोबाइल की फ्लैश लाइट जलनी चाहिए, ये आपकी गारंटी है मुझे, ये आपकी गारंटी है मुझे। ये मेरे तेलंगाना के भाइयों बहनों की गारंटी है। मेरे साथ बोलिए, भारत माता की, भारत माता की, भारत माता की। बहुत बहुत धन्यवाद। ఇక్కడికి వచ్చేసిన అందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు।